దయచేసి అందరూ ఎలక్ట్రికల్ కార్లు బైకుల వేటలో ఉండండి ప్రతిరోజు వాడే పెట్రోల్ డీజిల్కు ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించండి అని తెలిపారు రెణు దేశాయ్ తాను కాలుష్యాన్ని ఎలా నియంత్రిస్తున్నాను అనే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా షేర్ చేశారు హీరోయిన్ రేణు దేశాయ్ మార్షన్లో లో చెమురు లీకేజ్ వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు చేస్తూ పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి అందరూ ఎలక్టిక్ కార్లు బైక్ల వేటలో ఉండండి ప్రతిరోజు వాడే పెట్రోల్ డీజిల్ కు ప్రత్యామ్ వనరులను అన్వేషించండి నేను ఇంధనంతో నడిచే ఆడి ఏసిక్స్ పోర్చే బాక్సర్ కార్లను అమ్మేసి ఈ ఎలక్టిక్ హ్యాండ్ కార్ను కొనుగోలు చేశాను నా రెండు కార్ల అమ్మకం చాలా కష్టమైన పని అయినా కఠిన నిర్ణయం తీసుకున్నాను మారిషన్ లో జరిగిన చెమురు లీకేజ్ గురించి చదివిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నాను పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాలతో ఈ భూమిపై నివసించే జీవరాశులకు క్యాన్సర్ ను అంటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రేణు దేశాయ్ ఏదేమైనా కాలుష్యాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషించేది ఇంధనంతో నడిచే వాహనాల వాడకాన్ని తగ్గించడమేనని అన్నారు